రోహితు కొంచెం డీప్గా ఆలోచించితే ఈ మెగా ఆక్షన్ వల్ల కూడా మాకు ఏమన్నా ఉపయోగం ఉంటుందా అని అనిపిస్తుంది ఏ అట్లెందుకు అనుకుంటానో కోహ్లీ ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది మంచి మంచి ప్లేయర్లు వస్తారు ఆక్షన్లకి మీకు నచ్చిన వాళ్ళని తీసుకొని టీంకి కొత్త లుక్కి ఇర్రి కాదు రోహితు ఇప్పుడు సీఎస్కే ఖచ్చితంగా ఋతురాజ్గా గైక్వాడ్ని రవీంద్ర జడేజాని రిటైన్ చేసుకుంటారు ఇక తలాన్ ఎట్లయినా అనకే అప్పుడు ప్లేయర్గా రిటైన్ చేసుకుంటారు ముంబై వాళ్ళు స్కై పాండ్యా బూమ్రా గుజరాత్ రషీద్ ఖాన్ గిల్లు కేకేఆర్ రసలు నారాయణ రింకు సింగు ఆర్ఆర్ శాంసన్ బట్లర్ బోల్టు ఎస్ఆర్ హెచ్ హెడ్ క్లాసన్ అభిషేక్ శర్మ ఇట్లా వాళ్ళ మెయిన్ ప్లేయర్లు అందరినీ రీటైన్ చేసుకున్నాక ఇంకా ఆర్టీఎం కార్డులు కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర ఇక మళ్ళీ వాళ్ళ ప్లేయర్లను వాళ్ళే తీసుకొని ఇంకా అవసరమైతే మంచి ప్లేయర్లను తీసుకొని వాళ్ళే ఇంకా గట్టిగా అయ్యేటట్టున్నారు ఏ వాళ్ళు కాకుండా కూడా ఇంకా మంచి ప్లేయర్లు ఫుల్ మంది ఉన్నారు అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు కాదు ఆక్షన్ లో ఎవరెవరిని రీటైన్ చేసుకున్నారో ఎవరెవరిని రిలీజ్ చేసేలో ముందే తెలుస్తుంది దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి ఇక ఇవాళ ఆలోచించేదేమున్నది రోహిత్ ట్రోఫీ గెలిచిన టీమ్స్ అన్ని వాళ్ళ మంచి ప్లేయర్లను రీటైన్ చేసుకుంటాయి మళ్ళీ అవసరమైతే ఆర్టీఎం కార్డులు ఉపయోగించుకుంటాయి ఇక మళ్ళీ పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మేము మా ముగ్గురు ప్లేయర్లను మేమే ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళా గట్లనే ఉంటాం మా ప్లేయర్లు వాళ్లకు వాళ్ళ ప్లేయర్లు మాకు మీకు మాత్రం ట్రోఫీలు ఏను అట్లా డిసప్పాయింట్ కావద్దు కోహ్లీ మీరు అట్లా అనుకుంటారనే జైషా రూల్స్ చాలా పకడ్బందీగా పెట్టిండు ఫోర్త్ ప్లేయర్ని రీటైన్ చేసుకోవాలంటే పద్దెనిమిది కోట్లు ఫిఫ్త్ ప్లేయర్ని రీటైన్ చేసుకోవాలనుకుంటే పద్నాలుగు కోట్లు అన్ని ఫ్రాంచైజీలు ఏం చేస్తారంటే గన్ని కోట్లు ఏం పెడదాం ఆర్టీఎం కార్డు ఉపయోగించుకుంటాం ఉంది అని ఆక్షన్ పెడతారు మంచి ప్లేయర్లని మీరు ఆ ఛాన్స్ ను ఉపయోగించి మంచి మంచి ప్లేయర్లని మీ టీంలో గుంజాలే అంతే వెరీ సింపుల్ మీ పాయింట్ కరెక్టేనే ఉన్న తల నా పాయింట్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ ట్రోఫీ గెలిపించే సత్తా ఉన్న ప్లేయర్స్ అందరినీ రీటైన్ చేసుకుంటారు ఇక తర్వాత మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్లకి ఆర్టీఎం కార్డు ఉపయోగిస్తారు ఇక మాకు మిగిలేదే ఎవరు మళ్ళీ మేము రిలీజ్ చేసిన వాళ్ళేదా ఇక్కడనే నీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా కోహ్లీ ఎస్ఆర్ హెచ్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో రషీద్ ఖాని రిలీజ్ చేసింది కెప్టెన్సీ కావాలన్నాడని ఎంఐ పాండ్యాను వదిలేసింది ఎంబటే వాళ్ళిద్దరిని గుజరాత్ టైటల్స్ పట్టింది ట్రోఫీ కొట్టింది ఎంట్రీ సీజన్ లె గట్లనే మీరు కూడా వేరే ఫ్రాంచైజీలు చేసిన మిస్టేక్ లని వెంటనే ఉపయోగించుకొని మంచి టీం ని బిల్డ్ చేయాలి ఏ అవ్వ ఇప్పుడు మేము ఐపీఎల్ ల ఏ స్టేజ్ కి వచ్చినాం అంటే వేరే టీం వాళ్ళు కూడా పాపం ఆర్సీబీ ఒకసారి గెలితే మంచిగా ఉండు అనుకున్న స్టేజ్ కి వచ్చినాం ఈసారి చూడు ఆక్షన్లు ఎస్టి ప్లేయర్లను ఆర్సీబీ లాగా పట్టుకొత్తాము ఎప్పుడైతే మీరు ఫారెన్ ప్లేయర్ల మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి మన ఇండియన్ ప్లేయర్స్ మీద పెడతారో అప్పుడే మీరు ట్రోఫీలు గెల్చడం స్టార్ట్ అవుతుంది మెగా ఆక్షన్ల మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ దొరుకుతారు అంతెందుకు మన హిట్ మెన్ అన్ననే రావచ్చు గేఎల్ రాహుల్ అన్న రావచ్చు శ్రేయాస్ అయ్యర్ రావచ్చు నేనే రావచ్చు వచ్చిన ఇండియన్ ప్లేయర్స్కి ఎన్ని ఇచ్చి తీసుకోవడానికి రెడీ ఉండుల్లి మిమ్మల్ని ట్రోఫీ గెలవకుండా ఇవ్వలాపలేదు అవ్వ గెలిచిన టీంలు ట్రోఫీలు మళ్ళా మళ్ళీ గెలుస్తూనే ఉన్నాయి కానీ మేము మాత్రం ఒక్కసారి కూడా గెలవలేకపోతాను కోహ్లీ అన్న ఈసారి మెగా ఆక్షన్ ఎట్లుండాలంటే మన టీంలను చూసే ఆపోనెంట్స్ భయపడాలే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి మన టీంలను పేపర్ మీద చూస్తే వేరే టీంలు భయపడతనే ఉన్నాయి పంతు కానీ గ్రౌండ్ లో ఆటను చూసినాకనే వీళ్ళతో ఇంకో రెండు మ్యాచ్లు ఎక్కువ ఉంటాయి అయిపో కదా అనుకుంటాను ఎనీవే విల్ ట్రై అవర్ బెస్ట్ ఇప్పుడున్న ఐపీఎల్ రిటైన్షన్ రూల్కి ఏ ఫ్రాంచైజీ కూడా ముగ్గురు ప్లేయర్ల కంటే ఎక్కువ ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం చాలా తక్కువ మిగిలిన ప్లేయర్స్ కి ఆర్టీఎం కార్డు ఉపయోగించుకుంటాం తి అని రిలీజ్ చేస్తారు అంతెందుకు ఆక్షన్లకు నేనే వచ్చే ఛాన్స్ కూడా ఉన్నది ఇప్పటి వరకు ట్రోఫీ గెలవని టీంలన్నీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని నన్ను తీసుకుంటే వాళ్ళని గెలిపిస్తా అది ఆర్సీబీఏ కావచ్చు డీసీఏ కావచ్చు పంజాబే కావచ్చు ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ రోహితు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తా నువ్వు గనక ఆక్షన్లకు వచ్చినవు అనుకో హైయెస్ట్ బిడ్డు నీకే వస్తదివే నీ జెర్సీ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ దాకా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అందుకే ముందే చెప్తానా నేనేదో ఆక్షన్లకు వచ్చినా కదా అని తొందరపడే నాకే నలభై ఐదు కోట్లు యాభై కోట్లు ఇచ్చిల్ అనుకో మిగిలిన ప్లేయర్లు మంచోళ్ళు దొరకరు అప్పుడు మీ టీంలకు వచ్చినా కూడా ఏం చేయలేను కాబట్టి ఆచితూచి వ్యవహరించండి ధోని అన్న అంత పెద్ద ప్లేయర్ అయి ఉండి కూడా నువ్వు ఈసారి జస్ట్ నాలుగు కోట్లకే ఆడడానికి రెడీ అయినావంటే ఏదో పెద్ద స్కెచ్చే ఉన్నది ప్రత్యేకంగా నీ కోసమే పురాతన తవ్వకాలలో బయటపడ్డ రూల్ని పట్టుకొచ్చినవు ఎందుకు ఇదంతా తలాఫర్ ఏ వాట్ రీజన్ నన్ను రిటైర్ కాని తమ్ముడు నేనేం చేయాలి నీకోసం అవసరమైతే ఇంకా వేరే రూల్స్ కూడా పట్టుకొస్తావు నువ్వు మాత్రం ఆడాలి అంటారు ఇక పైసలు అంటావా పెద్ద ఇబ్బంది కాదు ఫ్రాంచైజీలో మనకు షేర్ ఏ ఉన్నది ఇంటర్నేషనల్ క్రికెట్ ఐదు సంవత్సరాలు ఆడకుండా అన్క్యాప్డ్ ప్లేయర్గా వచ్చిన ఇప్పుడు అన్క్యాప్డ్ ప్లేయర్ ఒక ఐదు సంవత్సరాలు ఆడిన తర్వాత అండర్ నైన్టీన్ ప్లేయర్గా వస్తా ఇక అప్పుడు తర్వాత ఆలోచించుదాం రిటైర్మెంట్ గురించి సో ఫ్రెండ్స్ ఐపీఎల్ రిటెన్షన్స్ రూల్స్ మీద ఒక స్పూఫ్ ఇది ఒక్కోసారి రూల్స్ ని చూస్తే పెద్ద పెద్ద ప్లేయర్లు ఖచ్చితంగా ఆక్షన్ లా కత్తారు ఇంకోసారి ఎన్ని పైసలు అయినా మంచిద రీటైన్ చేసుకుంటారు కావచ్చు అనిపిస్తుంది ఇక ఏమైతుంది అన్నది మనం అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఆగినాకనే తెలుస్తుంది మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం